అందరికీ నమస్కారం మాధురీస్ ఫుడ్ ల్యాబ్ కి స్వాగతం ఈ రోజు స్పెషల్ రెసిపీ కందరప్పం చాలా ఈజీ అండి తయారు చేయడం ఈ అప్పాలు ముఖ్యంగా స్పెషల్ అకేషన్స్ అప్పుడు పండగలప్పుడు నైవేద్యాలు పెట్టుకోవడానికి తయారు చేస్తూ ఉంటారు చెట్టినాడులో ప్రత్యేకంగా చేస్తారండి ఇవి పైనంతా కూడా మెత్తగా ఉంటాయి లోపల కూడా మెత్తగా ఉంటుంది చుట్టుపక్కల క్రిస్పీగా ఉంటాయి లైట్ స్వీట్ తో ఉంటాయి దీని తయారు చేయడానికి ఒక గ్లాసు కొలతగా పెట్టుకొని బియ్యం తీసుకోవాలి నేను ఇక్కడ రేషన్ బియ్యం యూస్ చేశానండి బియ్యాన్నిలా తీసుకున్న తర్వాత పైన ఏవైతే ఎక్స్ట్రా బియ్యం ఉన్నాయో ఇలా చేతితో తీసివేయాలి ఎక్స్ట్రా బియ్యం తీసేసిన తర్వాత దీనిపైన కొంచెంంత మినపప్పు వేసుకోవాలి అంటే 2-3 స్పూన్ల వరకు మినపప్పు పడుతుందండి అంతకంటే ఎక్కువ తీసుకోవద్దు అంటే ఒక ట్రయాంగులర్ షేప్ వచ్చేలాగా తయారు చేసుకోండి ఒక గోపురం ఆకారంలాగా తయారు చేసుకోండి ఇప్పుడు ఈ బియ్యాన్ని మినపప్పుని కూడా ఒక మిక్సింగ్ బౌల్ లోకి వేసేసుకుందాం ఇందులో 1/2 స్పూన్ అంత మెంతులు కూడా వేసుకోవాలి మెంతులు వేసిన తర్వాత నీరు పోసుకొని 3 నుంచి 4 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఈ రకంగా క్లీన్ చేసుకున్న తర్వాత నీరంతా తీసేసి ఫ్రెష్ వాటర్ యాడ్ చేసుకుని 2 గంటల పాటు నానబెట్టండి 2 గంటల తర్వాత ఇలా బాగా నానిపోయి ఉంటుందండి మినపప్పు బియ్యం ఇప్పుడు ఎక్సెస్ వాటర్ అంతా కూడా తీసేసేయండి ఏ మాత్రం నీరు లేకుండా ఇలా మిక్సీ జార్ లోకి వేసుకుని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి కాస్త కష్టంగానే ఉంటుంది కానీ వాటర్ మాత్రం యాడ్ చేయొద్దండి కొంచెం కొంచెంగా గ్రైండ్ చేసుకుంటూ వెళ్ళండి చూడండి ఈ విధంగా కొంచెం గట్టి ముద్దలాగా తయారైంది ఇప్పుడు ఇందులో 4 స్పూన్ల ఫ్రెష్ గా గ్రైండ్ చేసుకున్నటువంటి పచ్చి కొబ్బరి తురుముని వేసుకోవాలి ఇందులోనే 3 యాలకులు కూడా వేసుకోవాలి అలాగే 4 టేబుల్ స్పూన్ల వాటర్ ని కూడా వేసుకుని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇంతకంటే ఎక్కువ వాటర్ వేయొద్దండి చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇప్పుడు మనం ఏ గ్లాస్ తో బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తో 1/4 గ్లాసు బెల్లాన్ని తీసుకోవాలి ఇది తురిమిన బెల్లం అండి మీకు స్వీట్నెస్ ఇంకా ఇష్టమైతే గనుక 1 గ్లాస్ వరకు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మిక్సీ జార్ లోకి వేసేసుకుని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు బ్యాటర్ మనకి దోస బ్యాటర్ లాగా తయారైంది ఇప్పుడు ఈ బ్యాటర్ ని ఒక మిక్సింగ్ బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇలా ఈ పిండంతా కూడా ఒక బౌల్ లోకి తీసుకున్న తర్వాత ఇందులో 1/2 స్పూన్ అంత salt కూడా వేసి బాగా కలపాలి ఏ స్వీట్ కైనా సరే కొంచెం అంత salt వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది సో ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము అవసరాన్ని బట్టి 2-3 స్పూన్ల వాటర్ ని కూడా యాడ్ చేసుకోవచ్చుండి ఇప్పుడు అప్పం వేసుకోవడానికి ఒక కడాయిలో నూనెని మీడియం హీట్ లో రెడీ చేసి పెట్టుకున్నాము మరొకసారి ఇలా బాగా పిండిని కలుపుకున్న తర్వాత గరిటె నిండుగా పిండిని తీసుకోండి అడుగున ఏ మాత్రం చుక్కలు రాకుండా ఇలా క్లీన్ చేసి కడాయికి మధ్యలో ఇలా కొంచెంంత పిండిని వేసుకోండి ఇది కొంచెం సెట్ అవడానికి టైం పడుతుందండి ఇలా బాగా పొంగి సెట్ అయిన తర్వాత గరిటెతో వెనక్కి టర్న్ చేసుకోవచ్చు బెల్లంతో తయారు చేశాం కాబట్టి ఎక్కువ సమయం తీసుకోదండి త్వరత్వరగా కుక్ అయిపోతాయి నేను ఇక్కడ ఆయిల్ ఇంకా నెయ్యిని యూస్ చేశాను మీరు ఓన్లీ ఆయిల్ తో కూడా తయారు చేసుకోవచ్చు అప్పం ఇలా బాగా పొంగింది అంటే మనం కరెక్ట్ అయిన కొలతల్ని యూస్ చేశామని అర్థం ఇది మరీ రంగు రాకుండానే వెంటనే తీసేసుకోవాలి కందరప్పం రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని పేపర్ నాప్కిన్ వేసిన ప్లేట్ లోకి తీసుకుందాము నెక్స్ట్ ఇదే ప్రాసెస్ లో మళ్ళీ చేసుకుందాము అప్పాన్ని ఎప్పటికప్పుడు ఇలా గరిటెతో బాగా కలపాలండి ఎక్స్ట్రా పిండిని ఇలా తీసేయాలి సెంటర్ పార్ట్ లోకి మాత్రమే కొంచెంంత పిండిని వేసుకోండి అప్పుడు అప్పం దానికదే బాగా పొంగుతుంది చూసారు కదా ఈ రకంగా పొంగింది అంటే మనం కరెక్ట్ అయిన కొలతల్ని యూస్ చేసామని అర్థం సో మరి అప్పాన్ని బ్యాక్ సైడ్ కి టర్న్ చేయండి 2-3 వేసేటప్పటికి దీని టెంపరేచర్ అనేది బాగా పెరుగుతుంది కాబట్టి లో ఫ్లేమ్ లో పెట్టేసేయండి ఆయిల్ మరి ఎక్కువ పీల్చుకోదండి చూసారు కదా కందరప్పం రెడీ అయిపోయింది నైవేద్యాలకి ప్రసాదాలకి అలాగే స్పెషల్ అకేషన్స్ కి కూడా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు ఇవి 2 రోజుల పాటు నిలవ ఉంటాయి పైన ఎలా మెత్తగా ఉంటాయో లోపల కూడా అంతే సాఫ్ట్ గా ఉంటాయి తినే కొద్దీ తినాలనిపిస్తుంది పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు మంచి స్నాక్ రెసిపీ అండి మరి మీకు నచ్చితే ట్రై చేయండి మాధురీస్ ఫుడ్ ల్యాబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ